సైన్సు సంస్కృతి పరస్పర విరుద్ధమని నమ్ముతుంటారు మేధావి వర్గం. కానీ సైన్స్ అనేటువంటిది సంస్కృతిలో భాగంగా వచ్చినటువంటిదే తప్పించి సంస్కృతికి విరుద్ధంగా వచ్చినటువంటిది కాదని వాదిస్తుంటారు ఈ సంస్కృతిని అభిమానించేవాళ్ళు. ఇది ఎప్పుడూ ఒక సంఘర్షణ నడుస్తూ ఉంటుంది. వ్యవస్థలోని సంఘర్షణ భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది కానీ నష్టం కాదు. దాన్ని చూసే కోణంలో ఉండాలి. ఏదో ఒక వైపు కాకుండా రెండు వైపులది చూస్తూ ఉంటే కనుక పర్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని ఒకళ్ళనే భుజాన వేసుకుంటే రెండో వైపుని చెడగొట్టుకుంటే సైన్స్ లేనిదే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. ఈ రెండింటి కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ఇజ్రాయెల్ అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానపు దేశం. అది అదే సందర్భంలో తమ జాతి గురించి చాలా బలంగా నమ్మేటువంటి డిఎన్ఏ అంటాం కదా, మన డిఎన్ఏ మన తాత ముత్తాతల నాటి తరాలని లెక్కలు తీస్తుంటుంది. అదే సందర్భంలో మన మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ నలుమూలాలకు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఈ దేశంలో చొరబడ్డటువంటి వాళ్ళకి ఆనాడు గిఫ్టులుగా ఇవ్వబడిన మన తాతమ్మలు, తాతమ్మల తాతమ్మలు అట్లాంటి వాళ్ళు, అలాగే మతం మారిన వాళ్ళు ఉన్నారు, జాతి మారినటువంటి వాళ్ళు ఉన్నారు భర్తల కారణంగా. బట్ మన మూలాలైతే అట్లాగే స్ప్రెడ్ అయినటువంటి కొంతమంది బానిసలుగా పట్టివేయబడి ఇతర దేశాలకు తరలించినటువంటి వాళ్ళు, దేశ సంస్కృతిలో విధ్వంసంలో జరిగినటువంటి దానివల్ల పారిపోయి ఇతర దేశాలు తలదాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని శతాబ్దాలుగా తీవ్రమైనటువంటి దెబ్బతిన్నటువంటిది ఏదన్నా ఉందంటే భారతదేశం. అయినా నిలబడిందంటే అది ఈ దేశపు అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాల్సిందంటే ఇజ్రాయెల్ యూదుల జాతి ఎక్కడెక్కడుందన్నది డిఎన్ఏ పరీక్షలు చేసి తెలుసుకుని వాళ్ళందరినీ తమ దేశానికి రమ్మంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తాజాగా తేలినటువంటి అంశం ఏంటంటే ఆశ్చర్యంగా పాక్ భారత్ సరిహద్దులో ఉన్నటువంటి పఠాన్లలో యూదు మూలాలు ఉన్నాయంట. అట్లాగే గుజరాత్ ప్రాంత కచ్ ముస్లింలలో కూడా యూదు మూలాలు ఉన్నాయి. వాళ్ళని గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి తమ మూలాల మీద గౌరవం అభిమానం పెరిగేటట్టు చేస్తున్నారు. అలాగే కేరళ, ముంబై, మరోవైపున ఆంధ్రప్రదేశ్లోని చేప్రోల్ దగ్గర కూడా కొంతమంది డిఎన్ఏ ఇజ్రాయెల్ యూదులతో కలుస్తుందంట. మూలాలకి సంబంధించి మరోని వాళ్ళని యూదు సమాజం పునఃస్వాగతం పలుకుతోంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం.